ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా ఇటువంటి గొప్ప విజయం బహుశా ఎప్పుడూ కూడా రిజిస్టర్ కాలేదేమో నాకు తెలిసి 25 కి 25 ఎంపీ స్థానాలు మొత్తంగా రావడం 175 నియోజకవర్గాలకు దాదాపుగా 153 పైచిలుకు నియోజకవర్గాలు రిజిస్టర్ కావడం బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది ఒక న్యూతన అధ్యాయం ఈ విజయం దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ విజయం సాధ్యమైంది ఇవాల నేను మీ అందరి ఎదుట ఇవాల ఇక్కడికి వచ్చి నిల్చొని మాట్లాడగలుగుతా ఉన్నాను అంటే నిజంగా అది నా అదృష్టము అని చెప్పి అది దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు అని మాత్రం గర్వంగా కూడా చెప్తాను ఈ విజయం నా మీద ఉన్న బాధ్యతను ఇంకా పెంచుతుంది నా మీద ఉన్న విశ్వాసాన్ని ఇంకా పెంచుతుంది ఈరోజు ఎన్నికల్లో ప్రజలు ఓటేశారు అని అంటే అది విశ్వసనీయతకు ఓటేశారు ఆ విశ్వసనీయత లేని రాజకీయ నాయకుల పరిస్థితి ఏమిటి ఎలాగుంటుంది అని చెప్పి ప్రజలు ఇవాళ తమ ఓటు ద్వారా ఓటు వేసి చూపించారు ఈరోజు ఇంత గొప్ప మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ప్రజలు ఆ రకమైన విశ్వాసంతో నా పట్ల ఆ విశ్వాసంతో ఆ ఓటు వేశారు ప్రజలందరికీ నేను ఇవాళ ఒకటే ఒకటి చెప్తా ఉన్నా 5 కోట్ల మంది ప్రజానీకంలో దేవుడు ఒక్కరికి అవకాశం ఇస్తాడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే అవకాశం ఆ అవకాశం ఆ వ్యక్తికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ అవకాశం దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో నాకు వచ్చింది నాకు ఇచ్చారు ఆ అవకాశం ఒక్కరికి వస్తుంది ఒక్కరికి వచ్చినప్పుడు గవర్నెన్స్ అంటే ఏమిటి గొప్ప గవర్నెన్స్ అంటే ఎలా ఉంటుంది అన్నది నేను ఇవాళ చెప్తా ఉన్నాను 6 నెలల నుంచి సంవత్సరం లోపే జగన్ మంచి ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరితో కూడా అనిపించుకునేట్టుగా నా ప్రతి అడుగు వేస్తానని మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నా మరొకసారి నా మీద ఈ విశ్వాసాన్ని ఉంచినందుకు పేరు పేరున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ